తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను రైతు కార్మిక ఉద్యోగ ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రంలో అప్రజాస్వామిక విధానంలో మోదీ పాలన కొనసాగుతోందని సిఐటియు మండల ఉపాధ్యక్షురాలు డి ఆదిలక్ష్మి విమర్శించారు. మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను మోదీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు డి ఆదిలక్ష్మి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టాలైనా నిర్ణయాలైనా సరే ప్రజలకు విన్ను ఇచ్చేలానే ఉంటాయి తప్ప పనికొచ్చే రౌడి ఉండలేదు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి గత 10 నెలలుగా మన రైతులంతా కూడా ఢిల్లీలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి చేస్తూ ఆ చట్టాలు రద్దు చేయడానికి చూస్తున్నారు. కానీ గవర్నమెంట్కి ఎక్కడా కూడా చేం పుట్టినట్లేదు. వాళ్ళ రైతులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఇప్పటికీ ఆ వ్యవసాయ చట్టాలు వెనక తీసుకునే పరిస్థితిలో అయితే గవర్నమెంట్ లేదు. అలాగే నిత్యావసర సరుకులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆ నిత్యావసర సరుకులు ఇప్పటికీ కూడా ధరలు తగ్గించి అదుపులో చేసే క్రమం అయితే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటలేదు. అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇవన్నింటి వల్ల. ఇంటి పనులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే వ్యవసాయ ఇంటి పనులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అలాగే కరెంటు బిల్లు ఇప్పుడు ఈరోజు చూస్తుంటే ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు వచ్చే నెల రావట్లా అంటే కరెంటు బిల్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ పెరడం వల్ల ప్రజలపై అధిక భారాలు చాలా గట్టిగా పడుతున్నాయి. ఈ భారాలన్నీ తగ్గించాలని మేము ఈరోజు ఈ భారత్ బంద్లో పాల్గొనడం జరిగింది. కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పెంచిన మార్చిన చట్టాలని పెంచిన ధరలను అదుపులో తీసుకురావాలి. తీసుకురాని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయడమని కోరడమైంది.